చెప్తారు. ఇంకా జరుపుడు పని అందరు కూడా మంచిగా మిషన్ తోటి చేసినాం, పత్రం పెట్టినాం. మరి ముఖ్యంగా ఏంటంటే నేను చేసిన పని అయిపోయింది, మీరు చేసే పని ఖచ్చితంగా మంచిగా చేతులు కట్టుకొని ఇందిరా పిలిచాక మళ్ళీ ఇప్పటిదాకా రుసులు కావచ్చు. నేను మా ఊరు కూర్చోబెట్టేస్తాను, మీకు ఏదైనా పని పెట్టారు తినరా. దాంతోపాటుగా ఇవాళ రుసులు రుసంటి దస్తీలు ఆటని నాలుగు వండుకొని ఇంటిపై పిండి ఆరేసి ఆరేసుకొని రేపు పొద్దుగాల ఒక రెండు దస్తులు అలాగే రెండు తీసి రుజువు చేసి గిన్నెలలా వేసి మరవేస్తాం. ఇప్పుడప్పుడు ఉడికినాక నీళ్ళు వారవే పవన పద్దస్తా అలానే ఉంటుంది. ఏం ముక్కు కింద వాళ్ళకి మళ్ళీ మీ చెక్క కట్టుకొని తీసి ముందుగాల నిలబడేవాళ్ళు. మాడింది కాబట్టి ముట్టాలి, ఇట్లయితే మీరు చూడవచ్చు. మీకు ఇట్లా రెప్పలకు తలగాలి, రెప్పలకు తలగాలి. మీ పక్కన ఇట్లా తగ్గేటట్టు చూసి ఇదంతా ముఖాలంతా చూడాలి, మంచిగా పదన పడతాం. ఇంకో దస్తుంది కదా, అది ఈ పక్క చూడాలి. ఒకటే ముందుగాలు ఇటు చూసి చూడవచ్చు, కానీ ఓటుకోటి చెప్తారు ఇటు చూసి అటు చూసి ఈ మహిళ అట్లా అంటుంది. అందుకని రెండు దస్తులు అని చెప్తున్నారు. పెద్ద మునిగేదేమో దస్తులు అంటారు, ఓడియా ఉంటాయి తినరా. మళ్ళా మీరు మళ్ళీ అరేసుకోవాలి, పెరగడానికి ఇబ్బంది ఉంటుంది. అర్థమైందా? ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ శుభ్రం చేస్తుంది చేసినప్పుడు ఇవి రోజులు వర్షాలు జరగాలి. జరుగుతే ఏం కాదు, ఇంతే జరిగితే ఏమి జరిగిందా? కేసు బట్టి జరగాలి, వస్తుంది వస్తుంది మీద ఇతర రెప్పలు కట్టాలి. పద కడితే పోతుంది భయ దీన్ని అందరూ ఏడు సార్లు వేయాలి, పొద్దుగాలు ఎవరైనా వేయాలి. తొమ్మిది కొట్టంగా పన్నెండు కొట్టంగా ఉంది అని తప్పు చెప్పింది కదా. ఇంద్రపడి ఇట్లా వేయాలి, మళ్ళా వెంటనే సీసా మూత పెట్టి నైన్ అంటే కంటే పోతుంది. కంటే పోతే ఇక మనం వెంటనే ఉంటుంది.
మంది వేసి ఎందుకంటే ఇట్లా కూడబెట్టు శుభ్రంగా మలబెట్టుకోవాలి. రోజు ఏడు సార్లు అన్ని తినిపించాలి. ఇంటికాడ పత్తేం లేదు, అన్ని తినాలి. బీపీ షుగర్ ఉన్నారు, బీపీ ఉన్నో ఎంతమంది ఉన్నారు, ఏ ఆర్డర్ దిగుతున్నారు, ఎక్కడున్నారు ఆర్డర్ వీళ్ళందరికీ ఇప్పుడు తినిపించి బీపీ కోలేయాలి. అంటే చూపి అంతకుముందు మీ డాక్టర్ లేకుండా పెట్టారు అటంకా ఆ మందులు వాడు. గదే షుగర్ పత్తే, గదే బీపీ పత్తే, ఉప్పు కారం తక్కువ తిన్నారా, అన్ని తినాలి. కారం మాత్రం ఒక మూడు నాలుగు రోజులు పక్కకు పెట్టుకోండి అందరు కూడా, ఎందుకంటే గోరీలకు పైకం కదా. నేను రాత్రి ఎత్తుకుంటా వెళ్ళి అందరు తిన్నారా, ఏదైనా ఇబ్బంది ఉంటే అలా ఇంకనే రావాలి. లేకపోతే బుధవారం నాడు పొద్దుగాల రాండి. రేపు సోమవారం మంగళవారం వేసి బుధవారం నాడు పొద్దుగాల ఏడు గంటల వరకే రావాలి. మొదలు వేసి వెళ్ళు తిన్నారా, కాపౌండర్లు చూస్తారు, ఆ పిల్లలు ఉంటారు, వాళ్ళు వేస్తారు. ఎందుకంటే లేట్ అయితే మీకు కూడా ఎండు ఉంటుంది, మాకు కూడా వేరే పని ఉంటుంది. ఇటు దవాఖాన పని, ఇటు పెళ్ళి ఉంది నాలుగు రోజు లేకపోతారో తెలియని పరిస్థితి ఉంది. మా పిల్లల లగ్గం కూడా ఉంటుంది దవాఖాన పిల్లలు, కాబట్టి పొద్దుగానే రావద్దు దాకా అసలు అసలు చేయదు. ఇది కాడ పత్తే లేదు మీ దగ్గర ఒక దగ్గర నేనే రూపాయలు తీసుకోలే కదా, నేను తీసుకోలే. అబ్బో నాయకులకు వచ్చిన పడగలు